ఇన్నేళ్లు గడిచినా మనం అనుకున్నది జరగలేదు అని బాధపడుతూ ఉంటాం. డోంట్ వరీ, స్ట్రాంగ్ అని మన ఫ్రెండ్ చెప్తాడు. తండ్రి చనిపోయాడు, బాధలో ఉంటాం. డోంట్ వరీ, స్ట్రాంగ్గా ఉండండి అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తారు. అందరూ చెప్పేది అదే, బీ స్ట్రాంగ్ అని. లైఫ్లో ఏం జరిగినా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అందరూ చెప్పినప్పుడు స్ట్రాంగ్గా ఉండడమే, అందులో తప్పేమీ లేదు. స్ట్రాంగ్గా ఉండకపోతే బతకలేను. స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి మెంటల్ స్ట్రెంగ్త్, రెండు ఫిజికల్ స్ట్రెంగ్త్. స్ట్రాంగ్ పీపుల్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. గ్రాటిట్యూడ్, చేసిన సహాయాన్ని మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తారు, దానికోసం వర్క్ చేస్తారు. హెల్తీ బౌండరీస్లో ఉంటారు, హెల్తీ పీపుల్తో ఉంటారు. ఏ పని చేసినా కూడా రిస్క్ క్యాల్కులేట్ చేస్తారు, ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకుంటారు. ఒంటరిగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్లకు ఉండే ఓల్డ్ బిలీఫ్స్ని మెడపై వేసుకుని వెళ్ళిపోతారు. డిస్కంఫర్ట్ ఉన్నా టాలరేట్ చేస్తారు, కంప్లైంట్ చేయరు. వాళ్ళు దేన్నైతే నమ్మారో దానికి వాల్యూ ఇస్తారు. ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళలో. గివప్ అనేది ఎప్పుడైనా చేస్తాడు. మధ్యలో వదిలేసుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వదిలేసిపోవడానికి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చివరిదాకా నిలబడడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. అయితే ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే నీకు ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. అందుకే మనమందరం వర్కౌట్ చేయాలి, స్ట్రాంగ్గా తయారవ్వాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మూడు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక నిమిషం పాటు గోడ కుర్చీ వేయగలుగుతున్నామా లేదా, కుర్చీలో కూర్చొని ఒంటి కాలి మీదే లేవగలుగుతున్నామా లేదా, కింద కూర్చున్నప్పుడు రెండు చేతులు సహాయం లేకుండా లేవగలుగుతున్నామా లేదా. ఒక్కసారి ఈ మూడు మీరు చెక్ చేసుకొని చూడండి. మీరు ఈ మూడు చేయలేకపోతే వృద్ధాప్యంలో కర్రలు గోడలు పట్టుకొని నడవాల్సిందే. మీరు ఫిట్గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తేనే మీ పిల్లలు మీ మాట వింటారు, మీ నాలెడ్జ్ను వాడు అర్థం చేసుకుంటారు. వణుకుతూ గోడ పట్టుకొని నడుస్తూ మీరు ఏది చెప్పినా కూడా ససేమిరా వినడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు కూడా మాట్లాడడం మానేయండి, ఉపయోగం లేదు. సో బీ స్ట్రాంగ్.